డిబేట్లో ఉన్న జనసేన అధికార ప్రతినిధి గారు శ్రీనివాస్ గారికి అమాయకంగా మా రవి గారికి కొత్తు ధర్మాన్ని ఇప్పటికి కూడా భుజాల మీద గుదిబండలా మోస్తున్న మా రవి గారికి ఉన్న క్లారిటీలో పవన్ కళ్యాణ్ గారికి 1/10 ఉంటే నేను చాలా బుర్రంచుకొని లెంపలేసుకుంటా. ఈయన భూ తెల్లారకమంత్రి నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అని మీరు డిబేట్లో మొదటి రోజు కూర్చోబెట్టిన కాడి నుంచి ఆయన ఈ రోజు దాకా అదే పాట మీద ఉన్నారు ఆ శ్రీనివాస్ గారు ముక్క శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చరకల్లా మళ్ళీ ఆయనకే ఒక క్లారిటీ ఏమనుకోకండి సార్. ముందు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంటుంది మనకు తెలుగులో. అలాగా ముందు ఎమ్మెల్యే అయితే ఎరబడిపోతే తర్వాత ముఖ్యమంత్రి అవ్వచ్చు. అప్పుడు మీరు బలమైన సంతకం పెడతారా లేకపోతే కంటానే పెట్టి మేకలతో శిలాశాసనాలు కొట్టినట్టు కొట్టుకుంటారో. ముందు ఎమ్మెల్యే అయితే గెలిచి తీరాలి తర్వాత ముఖ్యమంత్రి. అంతేకాని డైరెక్ట్గా సంతకం పెట్టేస్తారంటే అలా నాదెండ్ల మీ మనోహర్ పక్కన కూర్చున్నాడు చూడండి ఆ నాదెండ్ల భాస్కర్ ఒక్కడికే చెల్లింది అలాగే అసెంబ్లీలోనూ ఎవరికి కన్సిడరేషన్ లేక డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆయన డిక్లేర్ చేసుకుని గవర్నర్తో ఒప్పందంతో మాత్రమే అలా జరుగుతాయి. మరి మరి గవర్నర్ గారిని మొన్న కలిసిన దానికి ఏమైనా మీరు ఏమైనా డిఫరెంట్ అండర్స్టాండింగ్ వచ్చారు అలా బీజేపీ వాళ్ళని అమాయకులు చేసి మరి రవి గారిలో నమ్మినందుకు పొత్తు ధర్మం అన్నమాట. మరి రవి గారు ఇప్పుడే పేపర్ చూపిస్తే ఆయన అసలు మంచి మంచి సబ్జెక్టు పేపర్లు చూపించిందే ఏ రోజు డిబేట్ చేయడు. ఇవాళ ఖచ్చితంగా కళ్ళు విప్పే కార్యక్రమం వాడు తెల్లజేపాడు. పొత్తు ధర్మం అయ్యేదాకా ఎన్ని అవాకులు సేవకులు మాట్లాడినా మరి రవి గారికి ఉన్నంత ఓపిక ఆ సోమవీరరాజు గారికి కూడా నిజంగా అంతే ఓపిక ఉంది. లేతే ఎలా భరిస్తారు చెప్పండి. మీటింగ్ ముందు శుభాకాంక్షలు అయిపోయిన తర్వాత ఇంకా మేము పొత్తులో ఉండి జాలిగా అమాయకంగా కూర్చున్న సోమవీరరాజు గారి స్టేట్మెంట్లు చూస్తే ఇవాళ బలవంత బ్రాహ్మణత్వం ఉంటుంది. మా శరమ్ గారు చాలా బాధపడతారు ఏమనుకోకండి సార్. వీళ్ళు బలవంతాన్న కూర్చోబెట్టి అరే నువ్వు పొత్తులో ఉండిపోతే ఒప్పుకో అన్నట్టుగా ఎందుకంటే వాళ్ళు ఏమన్నారో తెలియకుండా ఈయనంతా ఈయన మీరు ఎందాకలు చెప్పారు చూడండి ఎలక్షన్ అయిన కానీ వెళ్ళిపోయి పొత్తులో పెట్టుకుంటే నాకు అర్థమైన విషయం ఒకటే పొత్త లేకపోతే సమ్మేళనమా లేకపోతే భావజాలం. మా రవి గారు ఇందాక బాగా చెప్పారు సేమ్ భావజాలం ఉన్నప్పుడే కదా సింక్ బాగా అవుతుంది. ఈ సింక్ యొక్క అవుట్కమ్ ఏంటంటే తర్వాత జరిగిన ఏ ఎలక్షన్లో కూడా ఎవరైనా నిలబెడితే ఒట్టు. ఇప్పుడు అవన్నీ పక్కది లేటెస్ట్ ఎమ్మెల్సీ నాకు తెలిసి ఎగువ సభ రాజ్యసభ దిగువ సభ ఇక్కడ ఉన్న దాంట్లో రాష్ట్రంలో ఎగువ సభ అంటే మేధావులు చదువుకున్న వాళ్ళు పనికొచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళేటట్లు ఏ మొత్తం పార్టీ మొత్తం మీద ఒకటి చదువుకున్నాడు పనికొచ్చిన వాళ్ళు లేడా లోపలికి పంపించడానికి పోని పొత్తు ధర్మ రవి గారు అమాయకంగా నమ్ముతుందానికి ఆ మాధవ్ గారికి ఒక్కసారైనా మామ మావాడని ఒక్కసారి చూడండి తిరుపతిలో ఒకసారి మీటింగ్ పెట్టి ఆ రత్నప్రభ గారికి మావిడ ఒకసారి ఓటేయండి మంచి మనిషి ఆవిడని చెప్పిన విధానానికి ఎక్కడైనా ఒక్క ఒక్క ఒక్కటేనా పెరిపించు ఎంటేరు బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకెవరు తెలియదా. మరి పార్టీ పొత్తెట్టుకున్నప్పుడు నడ్డా గారు లాంటితో పెట్టుకున్నాడా లేకపోతే డైరెక్ట్ నరేంద్ర మోడీ గారు ఈయన కలిపి పొత్తు ధర్మాన్ని నిర్వర్తించుకుని ముందుకెళ్ళారా. ఇవన్నీ ఒక ఎత్తి అయితే నాకు జాతీయ ఎలక్షన్ కమిషన్ ఒకటి దాని ఆవశ్యకత మీద మహాన్ బోర్డు శాసన్ గారి ధర్మం అని కొన్ని విషయాలు నాకు అవగాహన ఉంది. రికగ్నైజ్డ్ పార్టీస్ లిస్టులో ఈరోజు జనసేన పార్టీ లేదు. గ్లాస్ గుర్తు వాళ్ళకి ఇప్పుడు శాంక్షన్ కాలే. ఇప్పుడు ఎందుకు శాంక్షన్ కాలేదంటే రేపు పొద్దున 175కి 175 నిలబడితే గ్లాస్ గుర్తిస్తారు. కర్మగాలి పొత్తులో పోయారు 100 సీట్లు ఇచ్చారండి ఇలా పొత్తు ధర్మానికి మిగిలిన 50 70 సీట్లలో నాలటోడో మీలటోడో మా రఫీ గారు ఇండిపెండెంట్గా వేసారనుకోండి ఎవరి కోసం ఎవరు గ్లాస్ గుర్తు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఎగ్జాంపుల్ కాదు ప్రాక్టికల్గా చెప్తా. వైఎస్ఆర్సీపీ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అయినప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తున్నప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఫ్యాన్ గుర్తిచ్చారు. మీకు ఇంకోటి చెప్తా బద్వేల ఎలక్షన్లో వీళ్ళు బీజేపీకి సహాయ సహకారాలు అందించి 22,000 ఓట్లు రావడానికి కింద మీద పడి నానా తిప్పలు పడిన పాపానికి ఒక నవరాయలసీమ పార్టీకి దేనికో గ్లాసు గుర్తు ప్రదాత అక్కడ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. అంచేది వీళ్ళకి ఇన్ని సెట్ బ్యాక్స్ ఉండి ఏదో గుర్తు వస్తుంది అంటే రాజకీయ పార్టీ అంటే గుర్తు దాని ఆవశ్యకత. నేను ఇది అశ్వమేధయాగన్నది నేను అనే రిప్రజెంటేటివ్ని ఎవరు పంపించిన ఆ గుర్రంలాడిది గెలుచుకొచ్చే సామర్థ్యం ఉన్నది రాజకీయ గుర్తుపోతుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ 3 సార్లు నోటీస్ పంపించిందటండి నాకున్న సమాచారం ప్రకారం పార్టీ ఆఫీస్ కనీసం ఎవరు స్పందించలేదట. మరి గుర్తును కాపాడుకుందామని వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. నేను అదే చెప్తున్నాను మా ముక్క శ్రీనివాస్ గారు లాంటి ఉన్న తాపత్రయంలో 1/10 ఎవరికి లేదు అక్కడ. ఈయన అమాయకుడు ఎరుబంగ్లూరు కాబట్టి ఇంకా తాపత్రయపడుతుంది. రెండో విషయం మీకు ఇంకొక విషయం చిన్న విషయం క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు నిజంగా నిన్న సభలో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు రఫీ గారి మీద చాలా గౌరవం ఉంది మా శరణరామ్ శరణ్ మీద వయసులో చాలా పెద్దవాళ్ళు మాకున్న ఇప్పుడు అంటే నేను దగ్గర దగ్గర శరణ్ గారు నేను ఒకటేజ్ అనుకోండి మీకున్న జర్నలిజం అనుభవంలో కొంతమంది పేర్లు చెప్తారు పివి నరసింహ గారు అంజయ్ గారు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారు విజయ భాస్కర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా
కార్తీక మాస భోజనాలు ఉంటాయి చూడండి మా సంఘ పోల కోసం నేను పెట్టుకున్న మీటింగ్ లాగా కుల భోజనం ఒక పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఉన్నాడు ఎవడని పెట్టుకున్నాడు ఎప్పుడైనా చూసినారా మీరు చెప్పండి నాకు ఒకసారి జాలిగా అమాయకంగా ఒక ఒక సామాజిక వర్గం మీరు నన్ను పరిరక్షించండి అంటే సామాజిక వర్గంలో ఇప్పుడు రవిగారు ఉన్నారు ఆ సామాజిక వర్గం అన్న ప్రాతిపదిక మీద బీజేపీకి పదవి ఇచ్చిందా లేకపోతే ఇదా లేకపోతే ముక్క శ్రీనివాస్ గారు నువ్వు మావాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మెచ్చి మేకతోలేసానికి అధికార ప్రతినిధి ఇచ్చారా సుందరరామ్ శర్మ గారు ఏమన్నా రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి ఆయనకేమో అధికార ప్రతినిధి ఇచ్చారా లేకపోతే రఫీ గారు మా సామాజిక వర్గం అని చంద్రబాబు నాయుడు గారు అధికార ప్రతినిధి ఇచ్చారా కుల మతాలకు అతీతంగా 75 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో సెక్యులర్ దేశం ఉన్నప్పుడు కులాన్ని మతాన్ని దేనైనా ఆస్వాదించే హక్కు నాకు మహానుభావుడు అంబేద్కర్ గారు ప్రసాదిస్తే ఎవరండి మీకు ఇంకా విషయం ఇంకొకటి క్లిష్టం మీద చేస్తారు కుల ప్రాతిపదిక మీద ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో మాయావతి గారి పార్టీ ములాయం సింగ్ యాదవ్ పార్టీ లల్లు ప్రసాద్ పార్టీ ఏడున్నారండి పవర్లో మాయావతి పార్టీ అయితే కనుమరుగైపోయింది కులాలను నమ్ముకుంటే ఇంకెక్కడ ఉన్నారండి బీసీ గణన అబ్బా 11 మంది ఎమ్మెల్సీలు ఇచ్చారు 4 రాజ్యసభ ఇచ్చారు 57 కార్పొరేషన్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ 1983 నుంచి ఆ బీసీలను భుజాల మీద మోసుకుని తిరుగుతున్న తెలుగుదేశం వీళ్ళు ఎవరికీ శాతకాలే వీళ్ళు బీసీలును వీళ్ళు అధికారం పనిచేసుకోవాలా ఎందుకు సార్ దేశ ప్రధాని బీసీ గారు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గారు లక్ష్మణ్ గారు మీరు బ్రహ్మాండమైన పొత్తో కలయికో సమ్మేళనమో అంతర్లీనంగా కలిసిపోయారు।